మగధీర సినిమాలో ఒక ఫైట్ సీన్లో ఇసుకలోకి కూరుకుపోతుంటారు. అసలు ఈ ఇసుక ఏంటి, ఆ ప్లేస్ ఎక్కడుందో మీకు తెలుసా? సినిమాలో ఒక దెబ్బ కొట్టగానే రక్తం వస్తుంది, అది రియలా ఫేకా? ఒకవేళ ఫేక్ అయితే ఆ రక్తాన్ని ఎలా తప్పిస్తారో మీకు తెలుసా? మనం గుర్రాలపై వ్యక్తులు ఉండే విగ్రహాలను చూస్తూనే ఉంటాం, కానీ ఆ గుర్రం కాలు ద్వారా ఆ వ్యక్తి ఎలా చనిపోయాడన్న విషయం తెలుస్తుందని మీకు తెలుసా? ఈ వీడియోలో ఇలాంటి మీకు తెలియని 20 ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. నాకు తెలిసి ఈ వీడియో మీకు పక్కన నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే పక్క లైక్ చేయండి. నేనే కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టండి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. మన భూమిపై యావరేజ్గా సెకండ్కు 4 పిల్లలు పుడతారని మీకు తెలుసా? అవును, సెకండ్కు 4 పిల్లలంటే ఒక నిమిషానికి 240 మంది, ఒక గంటకు 14,400 మంది, అంటే ఒక రోజుకు 345,600 మంది పిల్లలు పుడతారన్నమాట. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సెకండ్కు యావరేజ్గా 2 వ్యక్తులు చనిపోతారంట. అంటే నిమిషానికి 120 మంది, గంటకు 7,200 మంది, ఒక రోజుకు 172,800 మంది చనిపోతూ ఉంటారు. మన భూమి మీద ఉన్న మనుషులందరి బరువు ఎంతుంటుందో మన భూమి మీద ఉన్న అన్ని రకాల చీమల బరువు అంతే ఉంటుంది. అంటే వాటి పాపులేషన్ మీరే అర్థం చేసుకోండి. మన జీవితకాలంలో మనం ఎంత లాలజలాన్ని ఉత్పత్తి చేస్తామంటే 2 స్విమ్మింగ్ పూల్స్ నిండేంత లాలజలాన్ని ఉత్పత్తి చేస్తాం. అయితే రోజుకు 1-2 లీటర్ల లాలజలాన్ని మనం ఉత్పత్తి చేస్తామన్నమాట. మన రక్తంలో ఉండే ఐరన్తో 1-3 మూలను తయారు చేయవచ్చు. అంటే అంత ఐరన్ ఉంటుంది మన బ్లడ్లో. మనం చాలానే గుర్రాలపై వ్యక్తులు ఉండే విగ్రహాలను చూస్తూనే ఉంటాం. అయితే ఆ విగ్రహాల్లో ఉన్న గుర్రం యొక్క కాలు పొజిషన్ని బట్టి ఆ గుర్రంపై ఉన్న వ్యక్తి ఎలా మరణించాడో తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఆ గుర్రం యొక్క ముందువైపు కాళ్ళలో ఒక కాలు ఎత్తి ఉంటే ఆ గుర్రంపై ఉన్న వ్యక్తి యుద్ధంలో తగిలిన గాయాల ద్వారా చనిపోయాడని అర్థం. ఒకవేళ గుర్రం 2 కాళ్ళు ఎత్తి ఉంటే ఆ వ్యక్తి యుద్ధంలో వీరమరణం పొందాడని అర్థం. ఒకవేళ ఆ గుర్రం యొక్క 4 కాళ్ళు కింద ఉంటే ఆ వ్యక్తి సహజ మరణం పొందాడని అర్థం. సో నెక్స్ట్ టైం ఇలాంటి విగ్రహాలను చూసినప్పుడు గుర్రం యొక్క కాళ్ళను గమనించండి. 6 సంవత్సరాలలోపు పిల్లలు, అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వారు వారి తల్లిదండ్రులకు లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్కి రోజుకు సుమారు 400 పైగా ప్రశ్నలు అడుగుతారంట. మీకు మీ కుక్కలపై ఎంత ప్రేమ ఉన్నా వాటికి బిస్కెట్సో అన్నమో పెట్టండి, వాటి మీద ప్రేమతో చాక్లెట్స్ మాత్రం అస్సలు పెట్టద్దు. ఎందుకంటే చాక్లెట్స్లో థియోబ్రోమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఒకవేళ కుక్క చాక్లెట్ కానీ తింటే దాని గుండె ఇంకా నర్వస్ సిస్టంపై ప్రభావం చూపుతుంది. దానివల్ల కుక్క చనిపోయే అవకాశం కూడా ఉంది. మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్ అంటే అది ఒక రేజర్ బ్లేడ్ని కూడా అరిగించగల శక్తి ఆ యాసిడ్కి ఉంటుంది. మీలో ఎంతమంది ఈ వీడియోని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారు? గంటసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల మన చెవిలో ఉండే బ్యాక్టీరియా 700 రెట్టింపు అవుతుంది. అందుకే ఇయర్ ఫోన్స్ని ఎక్కువసేపు వాడకండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా మీరు ఏదైనా ఇన్సిడెంట్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు జరిగినట్టు అనిపించడం, ఇంకా నెక్స్ట్ ఇలా జరగబోతుంది అనిపించడం మీకు ఎప్పుడైనా జరిగిందా? నాకైతే చాలాసార్లు జరిగింది. అలా జరగడాన్ని డేజావు అని అంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే బ్రెయిన్ 2 సమాచారం పొందుతుంది, ఒకసారి డైరెక్ట్గా, ఇంకొకసారి 1 సెకండ్ లేట్గా. ఆ 1 సెకండ్ లేట్గా బ్రెయిన్ సమాచారం పొందడం వల్ల ఆ సంఘటన ఆల్రెడీ జరిగినట్టుగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఈ డేజావుని ఫేస్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్రపంచవ్యాప్తంగా సెకండ్కు 4 పిల్లలు పుడతారని ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు 12 పిల్లల దాకా తారుమారు అవుతుంటారు. అది హాస్పిటల్ సిబ్బంది మిస్టేక్ కావచ్చు, కావాలనైనా చేసుండొచ్చు, కానీ రోజుకు 12 పిల్లల దాకా తమ అస్సలు పేరెంట్స్ని అందడం లేదు. పిల్లల గురించే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, అప్పుడే పుట్టిన పిల్లలకు కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. అంటే వారు కలర్స్ని గుర్తించలేరు, వారికి కేవలం బ్లాక్ అండ్ వైట్లోనే కనబడుతుంది. వారు పెరుగుతూ ఉన్న కొద్దీ కలర్ రిసెప్టర్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. మీరు ఒక ఇంట్లో ఒక మగ ఎలుక, ఒక ఆడ ఎలుకను ఉంచి వాటికి కావాల్సిన తిండిని ఉంచి ఆ ఇంటికి లాక్ వేసి ఆ ఇంటిని 1.5 తర్వాత ఓపెన్ చేస్తే ఆ 2 ఎలుకలు కాస్త 10 లక్షలకు పైగా వారసులను తయారు చేస్తాయి. అంటే ఎలుకలు అంత ఫాస్ట్గా ఎదగగలవు. వేడి నీరు ఎక్కువ బరువు ఉంటుందా లేదా చన్నీళ్ళు ఎక్కువ బరువు ఉంటాయా అంటే మీరేమంటారో నాకు తెలీదు, కానీ వేడి నీరే బరువు ఉంటాయి. అంతేకాకుండా వేడి నీటిని చన్నీళ్ళని ధరలా పోస్తే 2 సౌండ్లో తేడా ఉంటుంది. వేడి నీళ్ళ సౌండ్లో పిచ్ ఎక్కువగా ఉంటుంది, కానీ చన్నీళ్ళు లో ఫ్రీక్వెన్సీ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా వేడి నీటిని ఫ్రిడ్జ్లో పెడితే చన్నీళ్ళ కంటే త్వరగా గడ్డ కడుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకు 300 ఎముకలు ఉంటాయి. వారు పెరిగే కొద్దీ ఆ ఎముకలు ఒకదానికొకటి అతుకుతూ అవి 206 ఎముకల దాకా వస్తాయి. ఇక వెంట్రుకల విషయానికి వస్తే సగటున మనిషికి దాదాపు 50-100 వెంట్రుకలు తమకు తెలియకుండానే ఊడిపోతుంటాయి.
ఒక యావరేజ్ పర్సన్ రోజుకు దాదాపు 22,000 సార్లు ఊపిరి పీల్చుకుంటాడు. అందులో మగవారి కంటే ఆడవారు ఎక్కువసార్లు ఊపిరి పీల్చుకుంటారు. అంతేకాకుండా మనకు యావరేజ్గా రోజుకు 100,000 సార్లకు పైగానే గుండె అనేది కొట్టుకుంటుంది. అమెరికా, చైనా, బ్రెజిల్ ఈ 3 దేశాల్లో ఉన్న జనాభా కంటే ఫేస్బుక్ వాడేవారే ఎక్కువ. మనం కుక్కల్ని పిల్లల్ని ఎలా పెంచుకుంటామో గుడ్లగూబ కూడా చిన్న చిన్న హాని లేని పాములను వాటి గుళ్లలో పెంచుకుంటాయి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే గుడ్లగూబ పిల్లలకు హాని చేసే కీటకాలు మరియు పురుగులను ఆ చిన్న పాములు తినేస్తాయి. దానివల్ల గుడ్లగూబ పిల్లలు సేఫ్గా ఉంటాయి. సినిమాలో ఒక దెబ్బ కొట్టగానే రక్తం వస్తుంది. అది రియలా ఫేకా అంటే ఫేక్. సినిమాలో వాడే ఫేక్ బ్లడ్ని ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ కార్న్ సిరప్ని తీసుకుంటారు. అది సేమ్ బ్లడ్ అంతా పల్చగా ఉంటుంది. నెక్స్ట్ ఓపీసీ ఫైర్ని వేస్తారు. దానివల్ల వైట్ కలర్ వస్తుంది. నెక్స్ట్ రెడ్ ఫుడ్ కలర్ని వేస్తారు. ఇక ఈ 3 కలిపి సినిమాలో వాడే ఫేక్ బ్లడ్ని తయారు చేస్తారు. ఒకవేళ ఇది నోట్లోకి పోయినా హాని అనేది కలగదు. మగధీర సినిమాలో ఒక ఫైట్ సీన్లో ఇసుకలోకి కూరుకుపోతుంటారు. అసలు ఈ ఇసుకేంటి ఎక్కడుంది అంటే ఆ సీన్లో నేలంతా వైట్గా ఉంటుంది. ఆ నేలపై ఉండేదంతా ఇసుక కాదు, అది ఉప్పు. నెక్స్ట్ అక్కడే పక్కన ఇసుక అనేది ఉంటుంది. హీరో అందులో కూరుకుపోతుంటాడు. గుర్రం వచ్చి కాపాడుతుంది. అసలు ఆ ప్లేస్ ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో రన్ ఆఫ్ కచ్ అనే ప్లేస్ ఉంది. అక్కడ భూభాగం అంతా తెల్లగా ఉంటుంది, ఎందుకంటే అది ఉప్పు కాబట్టి. అయితే ఆ మూవీ షూటింగ్ అక్కడే జరిగింది. అయితే ఆ వైట్ కలర్లో ఉన్న భూమి రియల్, కానీ ఆ ఇసుకలో కూరుకుపోయే సీన్ కల్పించబడింది. అంటే ఆ ఇసుకను క్రియేట్ చేశారు, ఇంకా విఎఫ్ఎక్స్ని వాడారు. మరి ఆ ఇసుకేంటి, అలాంటి ఇసుక రియల్గా ఉందా అంటే ఉంది. అలాంటి ఇసుకను ఇంకా బురదను డిస్కవరీ ఛానల్లో కూడా చూపించారు. మరి ఆ సినిమాలో అలాంటి రియల్ ఇసుకను ఎందుకు వాడలేదంటే అది చాలా డేంజర్. కావాలంటే గూగుల్ మ్యాప్లో రన్ ఆఫ్ కచ్ అని సెర్చ్ చేస్తే ఆ ప్లేస్ అనేది కనబడుతుంది. గూగుల్ మ్యాప్లో నుండి కూడా ఆ ప్లేస్ అనేది వైట్గానే కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ పక్కా లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టేయండి. ఎందుకంటే నెక్స్ట్ నేను ఏం వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.